నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నరేష్ రామ్నేని. తెలంగాణ ఎన్నికలు జరుగుతున్నాయి కదండి, సరే ఏ పార్టీ అధికారానికి వస్తాం అనుకుంటున్నారు? కాంగ్రెస్ వస్తేనే మంచిది. ఈ దరిద్ర గవర్నమెంట్ 2009 నుంచి ఉద్యమం చేసి నేను ఫస్ట్ నుంచి 2009 ఓయిలు ఉన్నాను నేను. అక్కడ 9 సంవత్సరాలు మళ్ళా నేను గెలిచిన తర్వాత 9 సంవత్సరాలు 18 సంవత్సరాలు పోగొట్టుకున్న లైఫ్ నేను ఒక ఉద్యమం చేసిన. ఇది చేసిన ఏముంది, డిఎస్సి ఒక 2010లో ఒకసారి వేసిన, పాత సిలబస్ ఇస్తారని చెప్పేసి కొత్త సిలబస్ ఇచ్చింది, మళ్ళీ అది పోయినాం. తర్వాత గ్రూప్ అన్ని లీకులే. ఒక ఉద్యోగ ఒక నిరుద్యోగ నేను చెప్తున్నాగా, జీవితంలో ఏ నిరుద్యోగ కూడా దీనికి వేయకూడదు ఓటు. ఉద్యమం చేసినాడు కూడా టీఆర్ఎస్ అంతా లంగా ప్రభుత్వం ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోలాడ కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ గెలవడమే ఉత్తమైన మార్గం అనిపిస్తుంది. ఎందుకు వీడు చేసిన పనికి మాలిన వారా, ఇంకా ఎక్కడ ఉన్న ఎమ్మెల్యే ఇంకా దందాలు, ఆ దందాలు భరించలేము సామి. అదంతా అవినీతితో కూడిన, ఈ అవినీతి లేని సహజం, అవినీతి సహజం అని చెప్తుంది కానీ అంత అవినీతి ఈ గవర్నమెంట్లో. కాంగ్రెస్ వస్తే పేద ప్రజలకి నిరుద్యోగులకి ఉపయోగపడతారా? ఒకటి చెప్పిన, నేను నాకు పెళ్ళే 6 సంవత్సరాలు ఏందండి, తెల్ల కార్డు అంటే వైట్ రేషన్ కార్డు, ప్రతి ఒక్క పింఛన్కైనా దేనికైనా వైట్ రేషన్ కార్డుతో ముడిపడది. అసలు పునాదులే కట్ చేసింది ఇక్కడ. అసలు ఏమిస్తాడు, ప్రతిదీ ఇవ్వాలన్నా రైస్ రేషన్ కార్డు ఇవ్వాలి. నాకు నేను నాకున్న పొలం ఎంత, 6 ఎకరం పొలం, అయినా నాకు రేషన్ కార్డు లేదు. 6 సంవత్సరాలు పెళ్ళి ఇంతపాటికి నేను రేషన్ కార్డు లేక తెల్ల అది ఏమి రావట్లేదు మాకు. ఈ అసలు వెబ్సైట్ ఓపెన్ అవుతుందా? ఒక ఈటెల రాజేంద్ర పోటీ రాజీనామా చేసినప్పుడు వచ్చింది ఏంటంటే, పాత అప్లై చేసినా ఇప్పుడు ఇచ్చిండు అంతేగాని ఆ కొత్త ఒక్క పథకం కూడా, ప్రతి పథకం రేషన్ కార్డుతో ముడిపడ్డది ఒక్కటి కూడా రాదు. కాంగ్రెస్ ఒకవేళ ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు తెలంగాణలో? 60-61 వస్తేనే కాంగ్రెస్ నిలబడది. కాంగ్రెస్లో కూడా మొత్తం లంగాలే ఉన్నారు వ్యవహారం కూడా, అది కరెక్ట్ కాదు. 61 మాత్రం కరెక్ట్ మెజార్టీ రావాలి, అట్లయితేనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వస్తుంది. జనాలు కూడా అట్లే పూర్తి మెజార్టీ అయితేనే కాంగ్రెస్ పార్టీ నిలబడది. కానీ 55-56 వస్తే కూడా జంప్ అయ్యే బ్యాచ్లు ఉన్నాయి. ఇదంతా ఇక రాజకీయ నాయకులే లంగాలు అనుకోవచ్చు. అప్పుడు మన ఓటేయడం మన ధర్మం, ప్రజాస్వామిక ధర్మం, దరిద్రం అది ఏ జాతం. 70 సీట్లు ఎత్తికెళ్తే కాంగ్రెస్ పార్టీ అధికారం అవుతుంది. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? బాగ్దాద్. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు జరుగుతున్నాయి కదండి, సరే పార్టీ వస్తే బాగుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంది. కారణం ఏంటి? కారణం అంటే వీడి మొత్తం లోపాలే ఉన్నాయి. కేసీఆర్ కేటీఆర్ కుటుంబ పాలనతో విసిగిపోతురు. నిరుద్యోగులు కానీ ఉద్యమాల బాట పడ్డేళ్ళు కానీ ఎవరైనా సరే విసిగిపోయి ఏసారిపోయిన వాళ్ళు. కాబట్టి కాంగ్రెస్ రావాలి కొత్త ఉద్దేశంతో. పేద ప్రజలకు బాగుంటుంది అంట? ప్రజలకు బాగుంటుంది. గ్యాస్ సిలిండర్ రేటు తగ్గుద్ది, కౌలు రైతులకు డబ్బులు పెరుగుతాయి, డబ్బులు రావటం, ఇవన్నీ తగ్గిస్తా అన్నారు. గెలిస్తే మరి అదేదో ముందే చేయాల్సింది. అది కాంగ్రెస్ ప్రవేశపెట్టిన తర్వాత తగ్గిస్తా అంటున్నావు. కాంగ్రెస్ 500 ఇస్తా అన్న తర్వాత నువ్వు 400 అంటున్నావు. అదేదో నువ్వు నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడే చెప్పవచ్చుగా, ఇప్పుడు వీళ్ళని డబ్బింగ్ చేసినట్టేగా. కాబట్టి కాంగ్రెస్ వస్తేనే మంచిది, కాంగ్రెసే రావాలి మాకు. ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు కాంగ్రెస్? దరిదాపుగా 70 వస్తాయి అనుకుంటున్నాం మేము. 70-75. కాంగ్రెస్ వస్తే అధిష్టానం నిర్ణయిస్తుంది. రేవంత్, ఉత్తమ, భట్టి అనేది అధిష్టానం నిర్ణయిస్తుంది. అధిష్టానం ఎట్లా చెప్తే వాళ్ళు ఇంటర్ రెడీగా ఉండరు. ఇది ప్రాంతీయ పార్టీ కాదు కదా, కేటీఆర్ చెప్తున్నా కేసీఆర్ చెప్తున్నా అయ్యేది కాదుగా. ఇది జాతీయ పార్టీ కాబట్టి జాతీయ పార్టీ ఆలోచించి ఎవరు సీనియర్లు ఎవరు పార్టీకి చేసిరని దాన్ని బట్టి చెప్తారు. నమస్తే అండి. నమస్తే. మీ పేరు సార్? సద్దాం హుసేన్. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు జరుగుతున్నాయి కదండి, సరే ఏ పార్టీ వస్తే బాగుంది అనుకుంటున్నారు? నేను పక్కా ఫస్ట్ నుంచి కుదాడ అంటే సపోర్టు కాంగ్రెస్కే ఉంది. సరే టీఆర్ఎస్ ఏంటంటే జనాలు 50-50, ఏదైంది మనకి ఎవరైతే మనకి సపోర్ట్ చేస్తారో. అంటే వ్యక్తిగతంగా మనం చూసుకునేది ఏంటంటే కాంగ్రెస్ రావాలని చెప్పేసి అని ప్రజల్లో ఉంది, కానీ టీఆర్ఎస్ కూడా పర్లేదు. ఇప్పుడు మరి 9 సంవత్సరం కేసీఆర్ పరిపాలన ఎలా ఉందండి మరి? అంటే డబుల్ బెడ్రూమ్, రైతు బంధు, దళిత బంధు, వీటి మీద స్కీమ్స్ పెట్టారు, వాటి మీద అభిప్రాయం సార్? పర్లేదండి. పర్లేదు. సార్ కోదాడ మేము చెప్పేది ఏంటంటే కోదాడలో 50-50 ఉంది సార్. నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు? నా పేరు షకీలు. ఈ షాప్ ఎన్ని సంవత్సరాలు నడుపుతున్నారు సార్? 20-25 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మన తెలంగాణ ఎన్నికలు వస్తున్నాయి కదండి, సార్ ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ ఉంటే బాగుంటుందండి. ఎందుకు సార్ అంత కారణం? టీఆర్ఎస్ అంటే సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి కాబట్టి దానివల్ల టీఆర్ఎస్ ఉంటేనే మంచిది అనేది ఇది. రైతు బీమా కానీ, మహిళ ఉంట మహిళకి ఇది చేసేది కానీ, ఇప్పుడు ఏదైనా అది ఉంటేనే కొంచెం భరోసా ఇది ఉంటుంది. కాంగ్రెస్ 6 గ్యారంటీ పథకాలు సార్, వాటి మీ అభిప్రాయం? ఇవన్నీ కర్ణాటకలోనే కాలేదు, ఇక్కడైతే నీ గ్యారంటీ ఉంది, అక్కడే నమ్మకం లేదు, దాని మీద అంత ఇది లేదు. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు సార్? నాగరాజు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు వస్తున్నాయి కదండి, సరే ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది అండి. కాంగ్రెస్ అనే కారణం ఏంటి?
ఒకసారి అవకాశం అండి. కాంగ్రెస్ కూడా చేసేది పదేళ్లలో ఈ టీఆర్ఎస్ పార్టీ చేసింది ఏముందనేది చూస్తున్నారు కదా జనాలు. కాంగ్రెస్ కూడా ఒక ఏమంటారు ఇస్తే బాగుంటుందని, అధికారం ఇస్తే బాగుంటుందని వాళ్ళు ఏం చేస్తారో మనం కూడా చూడాలి కదా. అయితే కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణలో 900 నుంచి కేసీఆర్ పరిపాలన ఎలా ఉందంటారు? బాగాలేదండి. జనాలు చెప్తున్నారు సంక్షేమ పథకాలు చాలా పెట్టారు, డబుల్ బెడ్రూమ్స్, దళిత బంధు, రైతు బంధు అని వస్తున్నాయి. కానీ ఎవరికి వస్తున్నాయి అనేది అందరు చెప్తున్నారు కదా, జనాలు చెప్తున్నారు కదా, దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి కదా జనాలు కూడా. కాంగ్రెస్ వచ్చే పేద ప్రజలకు మంచి జరిగింది అంటారా? జరుగుతుంది. మరి 6 గ్యారంటీ పథకాలు వాడమే అభిప్రాయం కాంగ్రెస్? మంచిగా ఉన్నాయి, అమలు చేస్తారని అనుకుంటున్నాం. అది వచ్చిన తర్వాత చూడాలి దాన్ని కూడా. ఓకే, థ్యాంక్ యూ అన్న.